అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనం విరోచనాల గురించి తెలుసుకుందాము విరోచనాలని మెడికల్ టర్మినాలజీలో డైరియా అంటామండి ఈ డైరియా రావడానికి చాలా కారణాలు ఉన్నాయి ఎక్కువగా కంటామినేటెడ్ నీళ్ళు కానివ్వండి కంటామినేటెడ్ ఆహార పదార్థాలు తీసుకుంటారో వారిలో ఎక్కువగా వస్తూ ఉంటుంది అలాగే కొన్ని ఆహార పదార్థాల వలన ఎవరైతే ఎక్కువగా పచ్చిపాలు కానివ్వండి మొలకెత్తిన విత్తనాలు అలాగే ఉడకని మాంసాహారం ఇలాంటి ఆహార పదార్థాలు ఉంటారో వారిలో కూడా డయేరియా వచ్చే అవకాశాలు ఉన్నాయండి అలాగే కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వలన వైరస్ క్లాస్ట్రీడియం డిఫిసెల్ ఈ కోలై కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ సాల్మనిల టైఫీ క్యాంపైలో బ్యాక్టీరియా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వలన కూడా డయేరియా వస్తూ ఉంటుందండి కొన్ని మెడికల్ కండిషన్స్ ఎక్కువగా థైరాయిడ్ సమస్యతో బాధపడే వారిలో అలాగే అబ్డామినల్ ప్రాబ్లమ్స్ అంటే అల్సరేటివ్ కోలైటిస్ కానివ్వండి క్రాన్స్ డిసీజ్ ఇరిటబుల్ బొవల్ డిసీజ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవారిలో లేదా రీసెంట్గా యాంటీబయాటిక్స్ కానివ్వండి యాంటాసిడ్స్ తీసుకున్న వారిలో ప్రెగ్నెన్సీ సమయంలో కూడా ఈ విరోచనాలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయండి ఇప్పుడు మనం ఈ డయేరియా యొక్క లక్షణాలు ఏంటో తెలుసుకుందాము మెయిన్గా డయేరియాలో వాటర్ అనేది లాస్ అవుతూ ఉంటుంది సో డీహైడ్రేషన్తో బాధపడుతూ ఉంటారండి డిహైడ్రేషన్ రావడం వల్ల ఎక్కువగా దాహం వేయడం యూరిన్ అనేది లెస్గా రావడం అలాగే చర్మం అనేది పొడి బారడం నోరు పెదాలు అనేవి ఎండుపెడిపోవడం అంటే డ్రై అయిపోవడం కళ్ళు తిరగడం వీక్గా అయిపోవడం ఇలాంటి లక్షణాలు అనేవి మనం డయేరియాలో చూస్తూ ఉంటామండి మెయిన్గా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే డయేరియాలో మోషన్ అనేది వాటరీగా ఉంటుంది అలాగే వాటరీ స్టూల్తో పాటు వామిటింగ్ అవ్వడం గాబర్ అవ్వడం చూస్తూ ఉంటాము బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే డయేరియాలో మోషన్ అనేది మోషన్లో బ్లడ్ అనేది వస్తూ ఉంటుందండి అలాగే బ్లడీ స్టూల్తో పాటు జ్వరం రావడం అబ్డామినల్ పెయిన్ రావడం ఇలాంటి లక్షణాలు అనేవి చూస్తూ ఉంటామండి ఇప్పుడు మనం ఈ డయేరియా యొక్క నిర్ధారణ పరీక్షలు ఏంటో తెలుసుకుందామండి జనరల్గా విరోచనాలు ఉన్నప్పుడు ఎటువంటి నిర్ధారణ పరీక్షలు అవసరం లేదు కానీ కొన్ని సందర్భాల్లో మోషన్స్లో బ్లడ్ రావడం జ్వరం రావడం కొన్ని కొన్ని సందర్భాల్లో విరోచనాలనేవి లాంగ్ లాస్టింగ్ అంటే రెండు వారాల కన్నా ఎక్కువగా ఉండడం తరచూ రావడం అలాంటి వారికి నిర్ధారణ పరీక్షలు అనేది చేయించుకోవాలండి స్టూల్ కల్చర్ చేయించడం అలాగే కొన్ని రక్త పరీక్షలు సిబిపి కానివ్వండి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ థైరాయిడ్ స్టిములేటింగ్ హార్మోన్ ఈఎస్ఆర్ ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ కానివ్వండి లివర్ టెస్ట్ స్టూల్ అనాలసిస్ ఇలాంటి పరీక్షలు అనేవి చేయించుకోవాలి ఇంకొన్ని సివియర్ కండిషన్స్లో కొలనోస్కోపీ ఇండోస్కోపీ చేయించుకోమని డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారండి ఇప్పుడు మనం ఈ డయేరియా యొక్క ట్రీట్మెంట్ మేనేజ్మెంట్ ఏంటో తెలుసుకుందాము మీకున్న హిస్టరీ బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటూ ఉంటుందండి జనరల్గా యాంటీ మోటిలిటీ ఏజెంట్స్ లో పిరమైడ్ బిస్మచ్ సబ్ ఫాలిసైలేడ్ పెప్టోబిస్మాల్స్ పోరోలాక్ రేస్ కోలోట్రిల్ అలాగే కొన్ని యాంటీబయాటిక్స్ సిప్రోఫ్లోక్ససిన్ ఓఫ్లోక్ససిన్ మెట్రోనిడజోల్ ఇలాంటి ట్యాబ్లెట్స్ అనేవి డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారండి ఇప్పుడు మనం ఈ డయేరియా ఉన్న వారిలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఎటువంటి ఆహారం తినకూడదు తెలుసుకుందాము మెయిన్గా డయేరియాలో లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయి సో వాటర్ అనేవి ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటుంది అందువల్ల మనం హైడ్రేట్ అవ్వడానికి ఎక్కువగా నీళ్లు అనేవి తీసుకుంటూ ఉండాలండి వాటర్ అనేది తాగుతూ ఉండాలి వాటర్తో పాటు బటర్ మిల్క్ మజ్జిగ తీసుకోవడం కొబ్బరి నీళ్ళు తీసుకోవడం మెయిన్గా లెమన్ జ్యూస్ తీసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉండాలండి బ్రాడ్ డైట్ అని ఉంటూ ఉంటుంది అంటే బనానా రైస్ యాపిల్ టోస్ట్ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలండి అలాగే సిరిల్స్ గోధుమ పిండి కానివ్వండి ఉప్మా అటుకుల పోహ మరమరాలు ఇలాంటి ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలండి ఇప్పుడు మనం ఎటువంటి ఆహారం తినకూడదో తెలుసుకుందాము మెయిన్గా డయేరియాలో స్టమక్ అప్సెట్ ఉంటుంది సో ఎక్కువగా పీచు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు హై ఫైబర్ ఫుడ్స్ అనేవి తీసుకోకూడదండి అలాగే రా వెజిటేబుల్స్ అలాగే హోల్ మిల్క్ ఫ్రైడ్ ఫుడ్స్ స్పైసీ ఫుడ్స్ వెజిటేబుల్స్లో అయితే బ్రోకోలి క్యాబేజ్ ర్యాడిష్ అంటే ముల్లంగి ఇలాంటి ఆహార పదార్థాలు తక్కువగా తీసుకోవాలండి అలాగే ఆల్కహాల్ సోడా టీ కాఫీ ఆనియన్ ఇలాంటివి కూడా తక్కువగా తీసుకుంటూ ఉండాలి ఇప్పుడు మనం ఈ డయేరియా రాకుండా ఉండాలంటే ఎటువంటి నివారణ చర్యలు పాటించాలో తెలుసుకుందామండి మెయిన్గా పరిసరాలు అనేవి శుభ్రంగా ఉంచుకోవాలి ఏదైనా తినే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి బయటకు వెళ్ళినప్పుడు బాటిల్డ్ వాటర్ అనేది తాగాలండి అలాగే ఫుడ్ విషయంలో వెల్ కుక్డ్ అంటే మంచిగా ఉడికిన ఆహార పదార్థాలు తినాలి ఇది అండి కంప్లీట్గా డయేరియా గురించి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్